శుభం వియాలు, శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. తులారాశిలో బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. కుటుంబ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో శనికేతు అద్భుతం, భాగ్యంలో రాహు 12 ఇంట్లో మాత్రం విపరీతమైన ఖర్చు మాత్రం చూపిస్తుంది. సో ఖర్చు ఉంటుంది, చేతుల డబ్బులు ఉన్నా లేకపోయినా. అంటే ఏమవుతుంది, క్రెడిట్ చేసి అంటే అప్పు చేసైనా ఖర్చు పెట్టించే స్థితిలో తులారాశి వారికి బాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ అప్పు అనే పదం వస్తుంది అంటే ఎప్పుడప్పుడు తీర్చవలసింది. కుటుంబ స్థానం బాగుంది కాబట్టి మీ మంచితనమే మీకు ఏదో ఖర్చు పెట్టేస్తుంది. సర్టన్ ఫార్మాలిటీస్ ఉంటాయి. దసరా అల్లుడు వచ్చాడు అనుకున్నాం, ఫార్మాలిటీస్ ఖర్చు పెట్టాలి, అప్పు చేయాలి. అల్లుడు, కూతురు, వియాల వారు ఇలా ఒక 10 మంది వచ్చారనుకున్నాం, మనకి ఎలా కాదన్నా 50 లక్షల రూపాయలు ఖర్చు అయిపోతున్నాం. నేషనల్గా మనం మాట్లాడుకున్నాం. సో ఇలాగ ఈ ఖర్చు ఏంటంటే 12 గ్రహాలు ఖర్చు పెట్టిస్తుంటాయి. అలాగే భాగ్యం అంటే మన అదృష్టం ఉందా, 50 లక్షల రూపాయలు వస్తాయంటే మన డైరెక్ట్ కాదు, ఎవరో ఒకరికి అప్పు తీసుకోవాలి. అంటే ఆ సమయానికి అలా ఖర్చు పెట్టించేటట్టుగా ఈ యొక్క మొదటి 15 రోజులు విపరీతమైన ఖర్చు కనిపిస్తుంది తులారాశి వారికి. 3 ఇంట్లో శనికేతువులు ఉన్నారు కాబట్టి కొంతవరకు శనికేతువులు కొంత ఏదో బెనిఫిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. బెనిఫిట్ అంటే ఆనందములు, అక్క చెల్లెలు వాళ్ళ ద్వారా బెనిఫిట్ రావడం, అదేవిధంగా మనం చేసిన పూర్వాశ్రమంలో చేసిన కొంత ధనం మనకి కలిసి రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఏదైనా ఇక్కడ వెనకాలన్న 3 గ్రహాలు మాత్రం స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక మంచి పని కానీ ఖర్చు పెట్టించడం ప్రయత్నం చేస్తాయి. ఒక వస్తువు కొన్నాను కానీ, ఒక స్థలం కొన్నాను కానీ, ఒక బంగారం కొన్నాను కానీ ఇలాగైనా సరే ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. విపరీతమైన ఖర్చు మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బుధుడు మేధస్సు కాకుండా బుధుడు ఆ రాశిలో అక్కడే ఉన్నాడు కాబట్టి ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్, థీమ్, గోల్, గేమ్ కానీ కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఈ ఖర్చు ఈరోజు పెట్టింది ఏంటంటే డిఫరెంట్గా అది 10 రెట్లుగా లాభంగా వచ్చేటట్టుగా కూడా అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకి అనక్స్పెక్టెడ్ ధనలాభం కనబడుతుంది. చదువుకునే విద్యార్థులకు మాత్రము ఇక్కడ కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ ఇటువంటి వ్యాపారం చేసే వారికి బాగా ఖర్చు వచ్చే అవకాశం ఉంది. కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసే వాళ్ళకి నష్టపోయే అవకాశం బాగా కనబడుతుంది. ఇది కాకుండా లఘు పరిశ్రమలు చేసి, కుటుంబ పరిశ్రమలు చేసుకుంటూ ముందుకెళ్ళే ద్వాకా మహిళలు అనుకోండి, అదేవిధంగా మనం ఎన్నో రకాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు వీళ్ళందరికీ కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. ఈ మధ్య దోషం అయితే లేదు. అయితే ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, సంకట విమోచన చేసే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ చక్కగా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు శని ఇక్కడ యోగిస్తున్నాడు, 3 ఇంట్లో ఉండడం వల్ల యోగిస్తాడు. అలాగే మనకి ఇక్కడంటే 12 ఇంట్లో రవి ఉన్నాడు, 12 ఇంట్లో రవి ఖర్చు పెడతాడు, 3 ఇంట్లో ఉన్న శని యోగిస్తాడు. సో ఇక్కడ ఏంటంటే రవి శనిల మధ్యలో మనం కూర్చొని ఉన్నాం. సో మనకు దగ్గరగా రవి ఉన్నాడు, బంద్ చేసేవాడు ఉన్నాడు. సో మనం ఏంటంటే ఈ శనికి సంబంధించిన మంత్రాన్ని ఎప్పుడైతే సాధన చేస్తాం, ఈ రవికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అన్న మనం పడకుండా ఆ ముందుకి 3rd హౌస్లో మనకు ఆలోచన ముందుకెళ్తే డెఫినెట్గా కొంత ఎర్నింగ్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎర్నింగ్స్ తగ్గట్టుగా మనకు భాగ్యంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి కొంత మాయాధనం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ ఒక రకంగా చూసుకుంటూ ఆంజనేయ స్వామికి ఆరాధనగా చేసుకుని ముందుకెళ్ళగలిగితే మాత్రం కొంచెం బెనిఫిట్, అవుట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీని కొంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి. ఎస్పెషల్లీ స్వాతి నక్షత్రం వాళ్ళు రాహు యొక్క నక్షత్రం కాబట్టి వాళ్ళు చేసుకునేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఆపదల నుండి, మాయా ఆలోచన నుండి బయటపడడానికి ఒక బ్లాంక్లోకి తీసుకెళ్ళకుండా, అంటే ఏదో ఒక ఊహిస్తారు, ఆ ఊహించిన దాంట్లో ఏదో ఉందని అనుకుంటారు, ఆ భ్రమలో నుండి బయటకు పడి రియలిస్టిక్ లైఫ్లోకి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అంచేత అక్కడ అలాగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.